ఎస్ ఎస్బీఐ క్లార్క్ మైన్స్ క్వశ్చన్ పేపర్ నెంబర్ ఎస్బీఐ క్లార్క్ మైన్స్ వన్ జీరో ఎయిట్ అండ్ వన్ వన్ జీరో ఆర్ ఎలైక్ ఒకే విధంగా ఉన్న పేపర్లు ఇవ్వడం జరిగింది వన్ జీరో సిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత వన్ జీరో ఎయిట్ చేసి ఉంటారు ఇప్పుడు వన్ జీరో ఎయిట్ తర్వాత వన్ వన్ జీరోలో మీ యొక్క రోల్ ఎక్కువగా ఉంటుంది అని అనుకుంటున్నాను అయినప్పటికీ క్వశ్చన్ నెంబర్ వన్ ఏమి ఇచ్చినాడయ్యా ఒక్కసారి చెక్ చేసినట్లయితే దెర్ ఈజ్ నో నీడ్ టు రీడ్ ద డైరెక్షన్ నో ఎర్రర్ అనే పదం కనిపించగానే ఇది ఎర్రర్ లొకేషన్ కు సంబంధించినదని అయితే సెవెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఈచ్ స్టేట్మెంట్ లో ఎర్రర్ ఎక్కడ ఉంది అని సెవెన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఆ విధంగా అంటే ఇక్కడ మనం ముందుగా చేయవలసిన విషయం ఏంటయ్యా ఫస్ట్ వన్ లో ఎర్రర్ ఉందో చూడాలి సెకండ్ వన్ లో ఎర్రర్ ఎక్కడుందో చూడాలి మనం ఇప్పుడు ఎర్రర్ ని ఐడెంటిఫై చేసే పరిస్థితిలో ఉన్నాం చూద్దాం వన్ బై వన్ సెవెన్ క్వశ్చన్స్ లో ఎర్రర్ లొకేషన్ చేద్దాం ఇంతకు ముందు ఏ ఎర్రర్ లొకేషన్ ఆ ఎర్రర్ లొకేషన్ దగ్గరే మనల్ని క్వశ్చన్ చేసిన వాడు ఇప్పుడు సెవెన్ ఎర్రర్స్ ఇచ్చిన తర్వాత సెవెన్ ఎర్రర్స్ మీద సెవెన్ క్వశ్చన్స్ ఒకేసారి ఇస్తున్నాడు ఏమీ తేడా లేదు అదే పని ఇక్కడ కూడా చేయాలి క్వశ్చన్ నెంబర్ వన్ ద ప్రజెంట్ గవర్నమెంట్ మచ్ హైప్డ్ పోస్ట్ కోవిడ్ నైన్టీన్ రిలీఫ్ అండ్ రికవరీ ప్యాకేజ్ హ్యాజ్ డిసప్పాయింటెడ్ మెనీ హ్యాజ్ డిసప్పాయింటెడ్ మనీ కరెక్ట్ గానే ఉంది కానీ ఎక్కడో ఏదో మిస్ అయింది అంటే ద ప్రజెంట్ గవర్నమెంట్స్ మచ్ హైపుడ్ ప్రోగ్రామ్ అది మచ్ హైపుడ్ స్కీమ్ సో ఇక్కడ పొజిసివ్నెస్ ఉండాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా పాస్ట్ ఉండి తీరాలి గవర్నమెంట్ యొక్క అని చెప్పడం కోసం ద గవర్నమెంట్స్ మచ్ హైపుడ్ అని అనాలి కావున మిత్రులారా దట్ ఈ ద రాంగ్ వన్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లో ఎర్రర్ ఎక్కడ ఉందా అంటే పార్ట్ ఏ లో ఉంది అని తెలియజేస్తున్నాం నా కమాన్ క్వశ్చన్ నెంబర్ టూ ఆర్ సెకండ్ వన్ లోకి వెళ్దాం ఇట్ ప్రొవైడ్స్ లిటిల్ బై వే ఆఫ్ అడిషనల్ బడ్జెటరీ రిసోర్సెస్ టు హాల్ట్ అండ్ రివర్స్ ద ఎకనామిక్ అండ్ సోషల్ కొలాబ్స్ ద ప్యాండమిక్ అండ్ ద రెస్పాన్స్ టు ఇట్ హ్యాజ్ ట్రిగర్డ్ ఏ విధమైన ఎర్రది కనిపించడం లేదు కావున మరొక్కసారి మనం చదువుకుందాం ఇట్ ప్రొవైడ్స్ లిటిల్ బై వే ఆఫ్ అడిషనల్ బడ్జెటరీ రిసోర్సెస్ టు హాల్ట్ అండ్ రివర్స్ ద ఎకనమిక్ అండ్ సోషల్ కొలాబ్స్ అది ఏదైతే ప్రొవైడ్ చేస్తోందో అది సరిపడదు అంటున్నాడు కాబట్టి అక్కడ లిటిల్ అనే పదం వాడడం జరిగింది లిటిల్ మీన్స్ మనం మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే దాన్ని నోగానే తీసుకుంటాం సో ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఏదైతే ఉందో సరిపోలేదు అని అంటున్నాడు సో దాట్ దట్ పాండమిక్ అండ్ ద రెస్పాన్స్ టు ఇట్ హ్యాస్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎర్రర్ ఎక్కడా లేదు నో ఎర్రర్ కి వెళ్ళవచ్చు నా థర్డ్ వన్ లోకి వెళ్దాం మోస్ట్ ఎస్టిమేట్స్ ప్లేస్ ద అడిషనల్ ఫిజికల్ అలాట్మెంట్ ఇంప్లిసిట్ ఇన్ ద ప్రపోజల్స్ అంటున్నాడు ఇంప్లిసిట్ ఇన్ దోజల్స్ అట్ అబౌట్ ఏ టెన్త్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద ప్యాకేజ్ విచ్ ద గవర్నమెంట్ క్లైమ్స్ అమౌంట్ టెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అది బాగుంది కానీ ఇంప్లిసిట్ అనే పదం తర్వాత ఇంప్లిసిట్స్ ఆర్ ఇంప్లిసిట్ ద ప్రపోజల్స్ అంటే సరిపోతుంది నాన్న ఇన్ అనేటువంటి ప్రపోజిషన్ కూడా అక్కడ అప్లై చేయవలసిన అవసరం లేదు కావున బిలో ఎర్ర చూద్దాం Question number four. In its effort to tot up a 10% of GDP relief come stimulus figure, no problem. The government has relied heavily on correct measures aimed at pushing credit to banks, non banking, non -banking financial companies, and businesses, big and small, which are expected to use borrowed funds to lend to others. ఏ విధమైన ఎర్రడు కనపడడం లేదు కావున మరొకసారి మనం చదువుదాం మేక్ పేమెంట్స్ ఫాలింగ్ జూ కంపన్సేట్ ఎంప్లాయీస్ ఈవెన్ వైల్ అండర్ లాక్డౌన్ అండ్ అదర్వైజ్ స్పెండ్ ఈవెన్ వైల్ నాట్ ఎర్నింగ్ ఇన్ ఇట్స్ ఎఫర్ట్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి రిలీఫ్ కమ్ స్టిములస్ ఫిగర్ ద గవర్నమెంట్ హ్యాజ్ రిలైడ్ హెవీలీ ఆన్ మెజర్స్ పుషింగ్ క్రెడిట్ టు బ్యాంక్స్ ఆ టెన్ పర్సెంట్ ఫిగర్ లో హెవీగా పుష్ చేయడం క్రెడిట్ ను పుష్ చేయడం అనేది జరిగింది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అండ్ బిజినెస్ బిగ్ అండ్ స్మాల్ కూడా విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు యూస్ బారోడ్ ఫండ్స్ టు లెండ్ టు అదర్స్ మేక్ పేమెంట్స్ ఫాలింగ్ జ్యూ కాంపన్సేట్ ఎంప్లాయీస్

ఇంక్రీజ్ అని ఇంక్రీజింగ్ అని అప్లై చేయడం తప్పు మిత్రమా టూ ప్లస్ వి వన్ అండ్ తరువాత మరలా టూ ప్లస్ వి వన్ రావాలను ఒకవేళ టూ ప్లస్ వి వన్ లేకపోయినా వి వన్ ఖచ్చితంగా అప్లై చేయాలి సో దట్ ఇన్ఫ్యూజ్ లిక్విడిటీ అండ్ ఇన్క్రీజ్ లెండింగ్ అని మాత్రమే అప్లై చేయగలం ఇన్క్రీజింగ్ అని అప్లై చేయడం మిస్టేక్ అండ్కి ముందుగా టు ఇన్ఫ్యూజ్ అని ఉన్నప్పుడు అండ్కు తరువాత కూడా టు ఇంక్రీజ్ అని ఉండవలను ఆర్ అదర్వైజ్ ఇన్క్రీజన్ అయినా ఉండవాలను కావున ఇన్క్రీజింగ్ అనేది ఎర్రర్ సో దట్ పార్ట్ సిర్రర్ కనపడుతోంది ఎప్పుడైతే ఎర్రర్ కనపడిందో వి డోంట్ గో త్రూ ద హోల్ సెంటెన్స్ యాజ్ వి ఫౌండ్ ద ఎర్రర్ రీజన్ ఇన్క్రీజింగ్ సో దట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ వన్ దేర్ వాజ్ ఎ హింట్ దట్ దిస్ వుడ్ బి ద్రస్ట్

In addition to any, apart from money, so that besides land, labor, and loss, liquidity as among the areas of focus of the package. One more time, see low error can stopped. Come on, my dear friend. Seventh one in economic and business parlance, liquidity refers to ease of access to cash. Correct? A liquid asset is one. That can be easily solded and anokoda than the sell a padanike sold third form. Sold is the third form of the verb sell. So that we have to use only sold, it is not sold. Yes. And that can be easily sold. Sell, sold, sold. be sold, that is B plus V3. Passive voice. Here it is given as solded, sold so that it is wrong. Here you can apply only sold master.

కింద మళ్ళా ఆ యొక్క స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క క్వశ్చన్ ని మనం జాగ్రత్తగా ఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫిఫ్టీ ఎయిట్ లో వద్దాం ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ రెప్లికా అని చెప్పి ఉన్నాను మీకు రెప్లికా అని చెప్పి ఉన్నాను మీకు ఏమనయా అంటే ఎస్ సిక్స్త్ పేపర్ ఎయిత్ పేపర్ టెన్త్ పేపర్ ఎస్బిఐ క్లర్క్ మెయిన్స్ టూ కి రెప్లికాస్ అండి సో దాట్ రండి చూద్దాం ఫిఫ్టీ ఎయిట్ లో ఏముందో ఏమని అడుగుతున్నాడండి త్రీ బ్లాంక్స్ ఉన్నా ఏబిసి అన్నప్పుడు ఇమీడియట్ గా చేయడం నేర్చుకోండి రిజల్టింగ్ ఇన్ ద డాష్ ఆఫ్ ద సాయిల్ అన్నాడు డాష్ ఆఫ్ ద సాయిల్ అన్నాడు వన్ ఆఫ్ అనే పదం చూడగానే ఆఫ్టర్ ద బ్లాంక్ ఇఫ్ యూ ఫైండ్ ఓఎఫ్ ఆఫ్ యాజ్ ఎ ప్రిపోజిషన్ యూ హ్యావ్ టు అప్లై నౌన్ హియర్

ఎస్ లాస్ట్ వన్ కంటామినేషన్ గా సెకండ్ వన్ పెర్క్యాట పొల్యూషన్ గా చూసి ఉన్నాం సో దట్ సిఏబి సూటబుల్ అవుతుంది అంటున్నాడు కాంట్రడిక్టరీ అంటే మనకు తెలుసున్నది కాంటెంపరీ అంటే ఒకే కాలంలో అర్థము కాంప్లిమెంటరీ ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది కంపల్సరీ మస్ట్ అంటున్నాడు కాంట్రవర్సీ డిస్ప్యూట్ అంటున్నారు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం జెడ్ లోకి వెళ్ళి చూద్దాం రండి వారి ఇక్కడ ఏం అడుగుతున్నారో మనల్ని ఎస్ అగ్రికల్చరల్ ఎయిర్ పొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ డాష్ ప్రాక్టీసెస్ విచ్ ఇన్క్లూడ్ క్లియర్ ఫెల్లింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ యాజ్ వెల్ ఆజ్ స్ప్రేయింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ హెస్టి హెర్బిసైడ్స్ ఎటువంటి ప్రాక్టీసెస్ వాటిని ఏమంటామయ్యా అంటే కాంటెంపరీ ప్రాక్టీసెస్ కాదు దే ఆర్ డిక్టరీ ప్రాక్టీసెస్ ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉన్నటువంటి ప్రాక్టీసెస్ ఒక పక్కన మొక్కలు బాగా పెరగాలని పెస్టిసైడ్ హెర్బిసైడ్ యూజ్ చేస్తూ మరో పక్కన అవే మొక్కలను మనం చంపేస్తున్నాం డిఫారెస్టేషన్ లో భాగంగా సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ కాంట్రడిక్టరీ ప్రాక్టీసెస్ వాట్ ఆర్ ద వేస్ హ్యూమన్స్ హ్యావ్ అకార్డింగ్ టు ఏ మేజర్ క్లైమేట్ రిపోర్ట్

Air pollution comes from both natural and human made sources. However, globally, human made pollutants from combustion, construction, mining, agriculture, and warfare are increasingly significant in the air pollution equation. Motor vehicle emissions are one of the leading causes of air pollution. China, United States, Russia, India, Mexico, and Japan are the world leaders in air pollution emissions. Principal stationary pollution sources include chemical plants, coal fired power plants, oil refineries, petrochemical plants, nuclear waste disposal activity, incinerators, large livestock farms, PVC factories, metals production factories, plastic factories, and other heavy industry. ఇదంతా కూడా ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి మాట్లాడినాడు అగ్రికల్చరల్ ఎయిర్ పొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ కాంట్రడిక్టరీ ప్రాక్టీసెస్ విచ్ ఇన్క్లూడ్ క్లియర్ ఫెల్లింగ్ అండ్ బర్నింగ్ ఆఫ్ నేచురల్ వెజిటేషన్ స్ప్రేయింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ హెర్బిసైడ్స్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ అజార్డస్ వేస్ట్ ఆర్ జనరేటెడ్ ఈచ్ ఇయర్ యునైటెడ్ స్టేట్స్ ఎలొన్ ప్రొడ్యూసెస్ అబౌట్ టూ ఫిఫ్టీ మిలియన్ మెట్రిక్ టన్స్ Americans consume less than 5% of the world population, but produce roughly 25% of the world's CO2 and generate approximately 30% of world waste. In 2007, China overtook the United States as the world's biggest producer of CO2 while still far behind based on per capita pollution. In February 2007, a report by the Intergovernmental Panel on Climate Change, representing the work of 2,500 students, economists and policymakers from the more than 120 countries, confirmed that humans have been the primary cause of global warming since 1950. Humans have ways to cut, have ways to cut greenhouse gas emissions and avoid the consequence of global warming. A major climate report concluded the question. But to change the climate, the transition from fossil fuels like coal and oil needs to occur within decades. According to the final report this year from the UN's Intergovernmental Panel on Climate Change, some of the more common soil contaminants are chlorinated hydrocarbons, heavy metals, MTBE, zinc, arsenic and benzene. In 2001, a series of press reports culminating in a book called Fateful Harvest unveiled a widespread practice of recycling industrial byproducts into fertilizer, resulting in the contamination of the soil. What are the ways to cut greenhouse gas emissions? Option number one.

సిగ్నిఫికెంట్ అంటే చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది అని అర్థము మరి దానికి ఆపోజిట్గా రావాలి అంటే అంతగా ప్రాముఖ్యం లేనటువంటిది అని రావాలి కావున ఉన్న పదాలలో వైటల్ అన్నా పాపులర్ అన్నా కోర్ అన్నా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చాలా విలువైనవి అంతగా గుర్తింపు లేనిది అని చెప్పాలి అనుకున్నప్పుడు ట్రివియల్ గా తీసుకోండి ఇట్స్ ఏ ట్రివియల్ వన్ ఇన్సిగ్నిఫికెంట్ ఎక్కడితో అది కంప్లీట్ అయింది మిత్రమా నా వి విల్ గో విత్ మీకు తెలుసు ఈ విధమైనటువంటి జంబుల్ ఇచ్చినప్పుడు ఏ రెండు ఇంటర్ చేంజ్ అవుతాయని ఒకటి అడుగుతాడు ఒక క్వశ్చన్ నుండి ఎర్రర్ లొకేషన్ ఒక దాని నుండి మనం మనల్ని అడుగుతున్నటువంటిది ఏమిటయ్యా అంటే స్పెల్లింగ్ ఎర్రర్ కూడా అడుగుతున్నాడు సో ఈజీగా చేయవచ్చు అయినా చదువుకుందాం ఎస్ 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 ఇన్ ద ట్వెల్వ్ మంత్స్ నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్ రిటర్న్ టు ఆఫీస్ కాశ్మీర్ పాలసీ కంప్రైజ్డ్ దీర్సీడ్ మెజర్స్టర్ ఇన్ ద వ్యాలీ గవర్నర్ మిక్స్డ్ రియాక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ లడక్ కంప్రైజ్డ్ అనే పదంతో ఆఫ్ రాదు కాబట్టి ఏలోనే ఎర్రర్ కనపడుతోందయ్యా అండ్ ఆర్ వెల్కమ్ బై సమ్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా దీని తర్వాత ఏం రావాలి ద లేటెస్ట్ ఆఫ్ దీస్ యాక్షన్స్ అంటున్నప్పుడు ఇస్ ద న్యూ డొమిసియల్ రూల్స్ నోటిఫైడ్ ఆన్ మే ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు ఈ డొమెసియల్ రూల్స్ గురించి ఎక్కడ మాట్లాడాడయ్యా అంటే ద న్యూ డొమిసియల్ రూల్స్ ఎన్ టైటిల్ అంటూ డిలో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలయా అంటే సీని డి చేయవలసి ఉండవచ్చు ఏం చేయాలయా అంటే బిలో డొమెస్సియల్ రూల్స్ గురించి మాట్లాడుతూ ఇవే డొమిసైల్ రూల్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడయ్యా అంటే డిలో మాట్లాడుతున్నాడు కావున బి తర్వాత ఎవరు రావాలయ్యా అంటే ఖచ్చితంగా డి రావాలి రీప్లేస్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి డి తర్వాత ఎవరు వస్తారు సి మరొకసారి చదువుతున్నాను వినండి ద లేటెస్ట్ ఆఫ్ దీస్ యాక్షన్స్ ఈస్ ద న్యూ డొమిసైల్ రూల్స్ నోటిఫైడ్ ఆన్ మే ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఆ రోజు నోటిఫై చేశారు వాటిని ద న్యూ డొమిసైల్ రూల్స్ ఎంటైటిల్ టైటిల్

ఆ యొక్క టెన్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు లాక్డౌన్స్ గురించి మాట్లాడుతున్నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ వ్యాలీలో బేస్డ్ ఆన్ ద హోమ్ మినిస్టర్స్ ఆర్డర్ ఆఫ్ మా థర్టీ దీస్ రూల్స్ సీక్ టు రీప్లేస్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ సబ్జెక్ట్స్ లా రికగ్నైజ్డ్ అండ్ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఎంటైటిల్డ్ పర్మనెంట్ రెసిడెన్స్ ఆఫ్ ద స్టేట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అలాంగ్ విత్ రిజర్వేషన్ అన్నాడు కాబట్టి వీ కెన్ గో విత్ ఏబి డిసి అండ్ ఈ ఇంకా ఏన మారుతుందేమో చూస్తా ఏబిడి సిఈ అంతేనండి సిడి ఇంటర్ చేంజ్ అయ్యాయి కావునా సిడి ఇంటర్ చేంజ్ అయ్యాయి కావునా అవర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఇస్ ది ఆన్సర్ నౌ 64 ఇప్పుడే అడుగుతున్నాడు ఎక్కడో ఏదో ఒక సెంటెన్స్లో ఇన్కరెక్ట్ పార్ట్ ఉందని మీకు చెప్పుకున్నాను కంప్రైజ్డ్ ఆఫ్ అంట ఒక మిస్టేక్ అయితే ఇన్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ అంటున్నాడు అది ఫర్ ద లాస్ట్ సిక్స్ మంత్స్ అని ఉండాలి ఏ అనే స్టేట్మెంట్లో ఎర్రర్ కనపడుతోంది ఒక్కసారి చూద్దాం ఇన్ ద ట్వెల్వ్ మంత్స్ సిన్స్ అని అంటున్నాడండి ద ట్వెల్వ్ మంత్స్ సిన్స్ అనాలి కంప్రైజ్డ్ ఆఫ్ అంటున్నాడు కంప్రైజ్డ్ అనాలి కావున ఏలో ఎర్రర్ కనబడుతోంది సో దట్ అవర్ ఎర్రర్ ఈజ్ దేర్ విత్ ఏ నెంబర్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్త్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు ఏబిడిసి అయింది కాబట్టి న్యూ అరేంజ్మెంట్ లో భాగంగా ఐఎమ్ టేకింగ్ సిక్స్టీ సిక్స్ రికగ్నైజ్డ్ కరెక్ట్ గానే ఉందండి కాన్స్టిట్యూషన్ కరెక్ట్ గానే ఉంది ఒక్కసారి చూడండి ఆ పర్మనెంట్ తేడాగా ఉంది దట్ ఈస్ ద థర్డ్ వన్ మరి డొమిసైల్ అంటే ఏమిటండే వర్కింగ్ ప్లేస్ కాదు రెస్టింగ్ ప్లేస్ కాదు దట్ ఈస్ లివింగ్ ప్లేస్ ఆఫ్ అన్ ఇండివిజువల్ దట్ ఈజ్ కాల్డ్ డొమిసైల్ సో దట్ సిక్స్టీ సెవెన్ ఈస్ ఓవర్ నో సిక్స్టీ ఎయిట్ మరొక్కసారి మనం ఎక్కడికి వెళ్ళామయ్యా ఏబిసి చేయాలి ఇక్కడ మనకు ఐడియా ఉంది పారాగ్రాఫ్ గురించి ఏలో ఏది రీప్లేస్ అవుతుంది అని అడుగుతున్నాడు రిక్రూట్మెంటా రీప్లేస్మెంటా పనిష్మెంటా ఇంప్రూవ్మెంటా అని అడుగుతున్నాడు చూద్దాం ఏది ఇక్కడ యాడ్ అవుతుందో వన్ మినిట్ ఎస్ నేను ఏ దగ్గరికి వెళ్తున్నాను దేర్ మే హ్యావ్ బీన్ ఎ టైమ్ వెన్ మోస్ట్ పీపుల్ ఓరియంటెడ్ దెమ్సెల్వ్స్

Natural calamities. Now, see lo sort of natural calamities and man made oppression were viewed as part of the other order of things. This seems to have changed everywhere and India in India too. Especially by the experience of Antonadu, especially and low prominence in padam Padamadan Gaukasam Ledu. ప్రామినెంట్లీ అస్టౌండింగ్లీ రెండు పదాలు లేవు నాన్న ఒక్కసారి పర్టికులర్లీ అప్లై చేసి చూడండి అయ్యా ది సీమ్స్ టు హ్యావ్ చేంజ్డ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఇండియా టు అన్ని చోట్ల ఇండియాలో కూడా పర్టిక్యులర్గా కాబట్టి పర్టికులర్లీ బై ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద యాంటీ కలోనియల్ స్ట్రగుల్ అండ్ ద వైబ్రెన్సీ ఆఫ్ కాంటెంపరీ పొలిటికల్ డెమోక్రసీ బాగుంది నాన్న దట్ ఈజ్ పర్టికులర్లీ కరెక్ట్ ఎస్పెషల్లీ కన్నా టుడే మోర్ అండ్ మోర్ పీపుల్ హ్యాడ్ సమదర్స్ అకౌంటబుల్ ఫర్ ఐ ఉండదు నాన్న అది రెస్పాన్సిబుల్ ఫర్ ఐక్సెప్టబుల్ ఫర్ రీజనబుల్ ఫర్ ప్రెడిక్టబుల్ ఫర్ ఇచ్చినాడు తప్పు మిత్రమా టుడే మోర్ అండ్ మోర్ పీపుల్ హోల్డ్ అంటున్నాడు కాబట్టి రెస్పాన్సిబిలిటీనే హోల్డ్ చేయాలి హోల్డ్ అనే పదం కనిపిస్తోంది మీకు కావున హోల్డ్ రెస్పాన్సిబుల్ దాన్ని హెల్డ్ రెస్పాన్సిబిలిటీ అంటాం హోల్డ్ అనే వెర్బు చూడగానే అర్థం అవ్వాలి దట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ అని

అప్రోప్రియేట్ యాప్ అనే రెండు పదాలు ఇచ్చి ఆల్ ద ఆప్షన్స్ ఫిట్ అంటామేమో అని చూస్తున్నాడు అనలేం ఎందుకంటే ఇక్కడ ప్రొఫౌండ్ అనేది డీప్ అనే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి అని అనలేము కాబట్టి అప్రోప్రియేట్ చూసుకుందాం వెన్ దే అప్రోప్రియేట్ ఇండి వెన్ అప్రోప్రియేట్ అయినప్పుడు దే డైరెక్ట్లీ పబ్లిక్లీ బ్లేమ్ గవర్నమెంట్స్ టు సూటబుల్ అనద్దు అప్రోప్రియేట్ అనే పదాన్ని వాడండి వన్ మోర్ టైం అది పీనల్ కాలనీ కావున పనిష్మెంట్ అనే పదాన్ని తీసుకున్నాం న్యాచురల్ కెలామిటీస్ అనే పదాన్ని తీసుకున్నాం అండ్ ఇన్ ఇండియా టు అన్నాడు కాబట్టి పర్టికులర్లీ తీసుకున్నాం హోల్డ్ అనే పదం కనిపిస్తోంది కావున మనం అక్కడ రెస్పాన్సిబుల్ ఫర్ తీసుకున్నాం ఇక్కడ ఇండియడ్ వెన్ అప్రోప్రియేట్ అయినప్పుడు దే డైరెక్ట్లీ పబ్లిక్లీ బ్లేమ్ గవర్నమెంట్స్ టు ఎస్ మిత్రమా మనం వన్ జీరో ఎయిట్ వన్ జీరో సిక్స్ చేసినప్పుడు కూడా అనుకున్నాం ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంది కావున దీనిని ఎగ్జామినేషన్లో ఫైనల్గా చేద్దాం రిమైనింగ్ ముందు చేద్దాం అన్నాం ఇందులో ఈజీగా వచ్చే మార్కులు మరలా చెప్తున్నా పీనల్ కోలని కనపడగానే పనిష్మెంట్ అని న్యాచురల్ కెలామిటీస్ బాగానే ఉందని అర్థమవుతోంది హోల్డ్ అనే పదం వచ్చింది కాబట్టి రెస్పాన్సిబుల్ అప్లై చేయాలి ఈ త్రీ చాలా ఈజీగా ఉన్నాయి దిస్ సీమ్స్ టు హ్యావ్ చేంజ్డ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఇండియా టు అన్నాడు కావున అక్కడ మనం పర్టికులర్లీ అని ఇక్కడ సోటబుల్ కాదు అప్రాప్రియేట్ అనే విషయాన్ని చదివి అర్థం చేసుకుని మాత్రమే అప్లై చేయగలం ఎస్ అది మీకు ఎగ్జామినేషన్లో ఉన్న టైంను అనుసరించి చేయాలి వెరీ గుడ్ ఫైట్ ఎగెనెస్ట్ అంటున్నాడు మీరు చేయవలసింది యుద్ధం అయినప్పుడు డిఫరెన్షియేషన్ మీద యుద్ధం ఎందుకు చేస్తారు వేరియేషన్స్ ఉంటాయి వాటి మీద యుద్ధం చేయరు డైవర్సిఫై అయినప్పుడు దాని మీద కూడా యుద్ధం చేయరు అదే డీవియేట్ అవుతోంది దాని మీద కూడా చే దీని మీద చేస్తారయ్యా ఆ యొక్క వివక్ష చూపించినప్పుడు వివక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేయండి డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా యుద్ధం చేయండి అది క్లాస్ డిస్క్రిమినేషన్ అయినా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అయినా మనం దాని మీద యుద్ధం చేస్తాం తప్ప డిఫరెన్షియేషన్ మీదో వేరియేషన్ మీదో యుద్ధాలు చేయవమ్మా దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం కానీ డిస్క్రిమినేషన్ని టాలరేట్ చేయలేం కావున వి ఫైట్ అగెనెన్స్ట్ ద డిస్క్రిమినేషన్ అది రిమైనింగ్ ఫోర్ వర్డ్స్ కి డిస్క్రిమినేషన్కి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి అది డిఫరెన్షియేషనో వేరియేషనో డైవర్సిఫికేషనో డీవియేషనో అయితే యుద్ధం చేయవలసిన అవసరం లేదు అది డిస్క్రిమినేషన్ వివక్ష చూపిస్తున్నారు కాబట్టి యుద్ధం చేయాలి వి మేక్ ఎఫర్ట్స్ టు ఫైట్ ఎగెనెన్స్ట్ ద డిస్క్రిమినేషన్ క్రియేటెడ్ బై ద క్యాస్ట్ సిస్టమ్ అన్నాడు దట్ ఈస్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వీ షుడ్ ఫైట్ అగనెస్ట్ దట్ సో ఫోర్ వెరీ గుడ్ ఎలక్టెడ్ పార్లమెంట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గేట్ దగ్గర ఏం చేశాడయ్యా ప్రోస్ట్రేట్ ఎందుకు చేస్తాడు ట్రక్కల్డ్ చేయలేదు ఆయన చేసిన పదం ఏమిటయ్యా అంటే ఎస్ కొత్తగా వినుండొచ్చు మీరు జెన్ఫ్లెక్టెడ్ గేట్ యాజ్ ఏ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ టెర్మ్ డి ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అక్కడ తన మోకాళ్ళ మీద పడుక్కొని ఆ యొక్క పార్లమెంట్ దగ్గర దానికి నమస్కారం చేశాడు అనడానికి సి అనే పదాన్ని వాడుతున్నాం హౌ సెవెంటీ ఫైవ్ డేటాని ఏం చేస్తారు నీకు లభించిన డేటాని అందరికీ నువ్వు స్ప్రెడ్ చేస్తుంటే దాన్ని ఏమంటారు న్యూస్ పేపర్ వాడు న్యూస్ ని మనకి ఏం చేస్తాడు న్యూస్ పేపర్ వాడు న్యూస్ ని డిసిమినేషన్ చేస్తాడు ఎస్ కలెక్ట్ చేసిన న్యూస్ ని మళ్ళా డిసిమినేషన్ చేస్తాడమ్మా అది డిఫ్యూజ్ చేయడం కాదు లేకుండా పోతుంది డిస్ట్రిబ్యూషన్ కాదు అది డిస్పర్స్ అంటే లేకుండా మళ్ళా దాన్ని కూడా పంచిపెట్టడం కాదు డిసిపియేషన్ కాదు దట్ ఈజ్ డిసిమినేషన్ అక్కడ డేటా అనే పదాన్ని చూడండి క్వార్టర్లీ జీడిపి ఎస్టిమేట్స్ ఆర్ ప్రిపేర్డ్ పర్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ డేటా డిసెమినేషన్ స్టాండర్డ్స్ టూ ప్లస్ వి వన్ ద గవర్నమెంట్స్ గోల్ వాజ్ టు హార్డ్ షిప్స్ ఆఫ్ ద పూర్ పేదల కష్టాలను ఇన్క్రీజ్ చేద్దామా వారికి ఎలొకేట్ చేద్దామా ఎల్యూసిడేట్ చేద్దామా ఎలాట్ చేద్దామంటే కాదు వారి యొక్క కష్టాలను తగ్గిద్దామండి కాబట్టి ఎలివియేట్ చేద్దాం అంటున్నాడు ఎలివేట్ అనే పదము సెకండ్ వన్ లో కనపడుతోంది జూరింగ్ ద లాక్డౌన్ ద గవర్నమెంట్స్ గోల్ వాజ్ టు ఎలివేట్ ద హార్డ్షిప్స్ ఆఫ్ ద పూర్ అండ్ వనరబుల్ బై ప్రొవైడింగ్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ త్రూ ద పీడిఎస్ అండ్ బై ప్రొవైడింగ్ క్యాష్ అసిస్టెంట్స్ త్రూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ సో దాట్ మై డియర్ ఫ్రెండ్స్ అవర్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్ ఎక్కడ పేదల కష్టాలను ఇన్క్రీజో ఎలాకేటో ఎల్యూసిడేటో చేయరు సెవెంటీ సెవెన్ ద ప్రైమ్ మినిస్టర్స్ డాష్ ఫర్ ఏ సెల్ఫ్ రిలయన్స్ ఇండియా అది ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ అయి ఉండొచ్చు గోల్ అయి ఉండొచ్చు అబ్జెక్టివ్ చూద్దాం సెకండ్ వన్కి వద్దాం ఇండియా ఈజ్ బేస్డ్ ఆన్ టూ కాంప్లిమెంటరీ గోల్స్ కాబట్టి అది గోల్ కాదు

కలిపి చేయవలసిన పని కాబట్టి ప్లాన్డ్ ఎఫర్ట్ అని అనలేను దట్ ఈజ్ కన్సర్టెడ్ ఎఫర్ట్ అనగలను అందుకే చివర ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ అండ్ విమెన్ కూడా సూటబుల్ అయింది ఒక్కసారి అప్లై చేసి చదువుదాం సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ ఏ కన్సర్టెడ్ ఎఫర్ట్ అట్ బిల్డింగ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ పాస్ట్ టర్మ్ హ్యాజ్ సీన మేక్ సిగ్నిఫికెంట్ స్ట్రైట్స్ ఇన్ అడ్రెస్సింగ్ ఓపెన్ డెఫికేషన్ శానిటేషన్

రెండవది లేటరే రావాలి ఫార్మర్ ఈజ్ ద రికార్డెడ్ ఈజ్ రికార్డెడ్ యాజ్ ప్రొడక్ట్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటున్నప్పుడు ఫార్మర్ అంటే మొదటిది అని అర్థము రెండవది అనడానికి ఎల్ఏటిఆర్ వాడాలి టిఈఆర్ అనేది సమయానికి సంబంధించినది ఎల్ఏటిఆర్ అనేటువంటిది రెండవది అని చెప్తోంది హీ సెడ్ దాట్ వైల్ ద ఫార్మర్ ఈజ్ రికార్డెడ్ మొదటిది యాజ్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్

అండ్ హవ ఎవర్ ఇట్ ఇస్ ఆల్సో డ్యూటీ బౌండ్ టు సెట్ ద రికార్డ్ స్ట్రింజెంట్ గా రికార్డు పెట్టరు రూల్స్ ఉంటాయి అది హైట్ కాదు రికార్డుని స్టీప్ అండ్ చేయరు హారిజంటల్ గా పెట్టరు టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎంబ్రేసెస్ అది యాక్సెప్ట్ లాంటి పదమే ద గవర్నమెంట్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎంబ్రేసెస్ క్రిటిసిజం అండ్ హవెవర్ ఇట్ ఇస్ ఆల్సో డ్యూటీ బౌండ్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ When falsehoods and intellectual dishonesty are mainstreamed as opinions. So that my dear friends, I am going with second option because of straight. Eighty one. The cost of the national registration. The cost of national registration identity card would be the higher than even India's defense budget.

అండ్ కుడ్ బి ప్లేడ్ ఏ వైటల్ రోల్ కాదయ్యా అండ్ కుడ్ ప్లే ఏ వైటల్ రోల్ కుడ్ బీ ప్లేడ్ అనేది ప్యాసివ్ వాయిస్ అక్కడ ప్యాసివ్ వాయిస్ అప్లై చేయకూడదండి అండ్ దే ప్లే అని అర్థం అండ్ దే కుడ్ ప్లే కుడ్ బీ ప్లేడ్ ఏ వైటల్ రోల్ కాదు అండ్ కుడ్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ రిడ్యూసింగ్ ద బైలేటరల్ ట్రేడ్ డెఫిషియట్ అండ్ చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్ ఇన్వైటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ Bringing into the spotlight the size of India's exports to China and the potential of the Chinese market in general. So, could be played, Kadu, could play is enough. 83. India's ranking in ease of doing business in construction permits has recorded an unprecedented jump of 158 spots in the past three years. As per the last World Bank. కాదండి రిపోర్ట్ లాస్ట్ కాదండి లాస్ట్ అండి తర్వాత రిపోర్ట్లు ఏమీ రావు లాస్ట్ కి లేటెస్ట్ కి మీరు డిఫరెన్స్ తెలుసుకున్నారు లేటెస్ట్ ఆర్ ప్రీవియస్ అని అప్లై చేయాలి తప్ప లాస్ట్ అంటే దాని తర్వాత మరొకటి వచ్చే అవకాశం లేదు కావున దట్ ఈజ్ లాస్ట్ వరల్డ్ బ్యాంకింగ్ కాదండి వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ కాదండి దట్ ఈజ్ లేటెస్ట్ వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఎయిటీ ఫోర్

consumer protection act 2009 deals specifically with the new age market that is uh, answer 85 some state governments have taken initiative using technology and planning to leave greener footprints for the future generations from natural restoration and a systematic approach of forest management to sustain the ecological balance and stability of the forest ఇస్ గెయినింగ్ మొమెంటం ఇన్ ఇండియా ఎక్కడ ఎర్రర్ కనిపించలేదు కావున మరొకసారి చదువుకుందాం సమ్ స్టేట్ గవర్నమెంట్ కరెక్ట్ యూజింగ్ టెక్నాలజీ అండ్ ప్లానింగ్ గుడ్ లీవ్ గ్రీన్ ఫుట్ ప్రింట్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ ఫ్రమ్ న్యాచురల్ రిస్టోరేషన్ కరెక్ట్ అండ్ ఏ సిస్టమాటిక్ అప్రోచ్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ద ఫారెస్ట్ ఇస్ గెయినింగ్ మొమెంటమ్ ఇన్ ఇండియా నో ఎర్రర్ దట్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సిక్స్ ఎస్ మిత్రమా మళ్ళా సేమ్ ఏం అప్లై చేయాలి అంటున్నాడు ఆన్లైన్ షాపింగ్ హ్యాస్ గ్రోన్ ఎక్స్పోనెన్షియల్లీ బోత్ ఫర్ మేజర్ రిటైలర్స్ అండ్ స్మాల్ బిజినెసెస్ అండ్ అన్నాడు వీళ్ళ గురించి మాట్లాడాలి అండ్ ఇంకెవరున్నారు అక్కడ మేజర్ రిటైలర్స్ లో ఒక నౌను స్మాల్ బిజినెసెస్ కనబడింది కాబట్టి ఖచ్చితంగా అది ఎంటర్ప్రనర్సే అవ్వాలి ఎంటర్ప్రినర్స్ అయినప్పుడు లాస్ట్ వన్ బి అయింది లాస్ట్ వన్ బి అయింది ఒక్కసారి మనం ముందుకు వెళ్దాం ఎస్ ద లింకింగ్ ఆఫ్ డాష్ నెట్వర్క్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ అన్నాడు ద లింకింగ్ ఆఫ్ డాష్ నెట్వర్క్స్ కమర్షియల్ నెట్వర్క్స్ వెరీ గుడ్ సో రెండవది ఏ అవ్వాలి చివర బి రావాలి బికి ముందు ఏ రావాలి ఒక్కసారి సి కూడా చెక్ చేసేద్దాం లింక్డ్ బై అన్నాడా లింక్ అనే పదం కనపడగానే ఎర్రే ఆఫ్ అనే పదం తెలియాలి సో దాట్ దట్ ఈజ్ సి చూడండి ఇప్పుడు ఒక్కసారి ఫస్ట్ వన్ ఎర్రే ఆఫ్ ఎలక్ట్రానిక్ అని అంటున్నాడు కరెక్ట్ రెండవది కమర్షియల్ మూడవది ఎంటర్ప్రినర్స్ దట్ ఈజ్ ఎ ఎయిటీ సెవెన్ ఏం సూటబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు జెడ్ అడుగుతున్నారు చూద్దాం ఒక్కసారి ద ఆరిజన్స్ ఆఫ్ ద ఇంటర్నెట్ డేట్ బ్యాక్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ప్యాకెట్ స్విచ్చింగ్ అండ్ రీసెంట్ డాష్ బై అంటున్నాడు డాష్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఎస్ యునైటెడ్ స్టేట్స్ వారు దాన్ని కన్విన్స్ చేయలేదండి దాని కన్వర్షన్ కాదండి కాంపౌండెడ్ విత్ అండి కంప్రైజర్గా దట్ ఈస్ కమిషన్డ్ బై దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ ఇన్స్టెంట్ గా అంటే ఇమ్మీడియట్ గా అని అర్థము కాబట్టి ఇన్స్టెంట్ గా సిమిలర్ మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈ కాలంలో పుట్టిన ఏ పిల్లవాడు కానీ ఏ అమ్మాయి కానీ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి పారాగ్రాఫ్ చదవకూడదు అది చాలా తెలుసున్న విషయం అయినప్పుడు అస్సలు చదవకూడదు ఇంటర్నెట్ ఏం క్యారీ చేస్తుంది ఎలక్ట్రానిక్ మెయిల్ చేస్తుంది ఈమెయిల్ ఉంటుంది వరల్డ్ వైడ్ వెబ్ కూడా అందులోనే ఉంటుంది టెలిఫోనీ ఉంది ఫైల్ షేరింగ్ కూడా ఉంది ఇంటర్ లింక్డ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ కూడా పోతూ ఉంటాయి కాబట్టి చదవకుండా ఆన్సర్ చేయాలి దట్ ఈస్ ఆల్ ద ఫోర్ ఇంటర్నెట్ లో ఏముంటుందో ఈ జనరేషన్ పిల్లలకి మనం చెప్పాలా వాట్ డస్ ద ఇంటర్నెట్ గివ్ బర్త్ టు దేని దేనికి ఇంటర్నెట్ బర్త్ ఇచ్చింది ఒకటి ఇంటర్నెట్ టెలిఫోన్ జరుగుతోంది ఆన్లైన్ మ్యూజిక్ కూడా జరుగుతోంది రెండు జరుగుతున్నప్పుడు నీకు అర్థం అవ్వాలి డిజిటల్ న్యూస్ పేపర్స్ వచ్చాయి వీడియో వెబ్సైట్స్ వచ్చాయి సో దట్ ఆల్ ద ఫోర్ అంటే ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చేయడానికి పారాగ్రాఫ్ చదవడం అనేది అమాయకత్వం బికాజ్ యూ నో వాట్ ఈజ్ ఇంటర్నెట్ అంటే అంటే నీకు తెలుసు కాబట్టి సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ దేనికి లైఫ్ ఇచ్చిందయ్యా అంటే ఆల్ ద ఫోర్ బై దిస్ క్వశ్చన్ పేపర్ నెంబర్ వన్ వన్ జీరో ఈజ్ ఓవర్ Which is a replica to the SBA Clerk Mains 2019. Thank you very much. Meet you again.